वेलकम टू आवर चैनल स्पाइस मिक्स रेसिपीज नेनु ई रोज़ मीकु पच्चिमिरपकाय इंका कोब्बरी कलिपि पच्चडि एला तयारु चेसुकोवालो चूपिंचबोतुन्नानु इदि निलव पच्चडि अयिते कादंडि अप्पटिकप्पुडु चेसुकोनि मनं ई पच्चडिनि रैस लोकि इड्ली लोकि लेदा दोस लोकि तिन्नामंटे चाला बागुंटुंदि मरि दीनि प्रासेस चूसेद्दामा ఒక పచ్చి మామిడికాయ తీసుకొని దాని పీల్ మొత్తం వీడియోలో చూపించినట్టుగా తీసేసుకోవాలి. మామిడికాయ మనకి పుల్లగా ఉంటేనే ఈ పచ్చడికి రుచి బాగుంటుంది. ఇలా పీల్ మొత్తం తీసేసి ఇప్పుడు ఈ మామిడికాయల్ని ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే పచ్చి కొబ్బరిని కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు మామిడికాయ ముక్కలు అలాగే 1 కప్పు కొబ్బరికాయ ముక్కలు తీసుకున్నాను. రెండు ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అలాగే కొబ్బరికాయ ముక్కలు వేసుకోవాలి. దీంతో పాటు ఒక 7 లేదా 8 పచ్చిమిర్చి అలాగే ఒక 5-6 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. మీకు పచ్చడి కారంగా కావాలనుకుంటే ఇంకా పచ్చిమిర్చి పెంచుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీని కోసం పోపు వేసుకుందాం. స్టవ్ మీద pan పెట్టి అందులో పోపు కోసం ఒక గరిట ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఇంకా శనగపప్పు వేసుకొని ఇవన్నిటిని బాగా వేయించుకోవాలి. చిటికెడు, ఇంగువ వేసుకోండి. పచ్చడి రుచి చాలా బాగుంటుంది ఇంగువ వేసుకుంటే. అలాగే దీనిలో ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ కొట్టి పెట్టుకున్న పచ్చి మామిడికాయ ఇంకా కొబ్బరి పేస్ట్ వేసేసుకొని దీనిలోనే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసి ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇదంతా చక్కగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన పచ్చడి రెడీ అయిపోతుంది. చూసారు కదా మన మామిడికాయ ఇంకా కొబ్బరి పచ్చడి ఎంత తొందరగా చేసేసుకున్నామో. ఇది చాలా రుచిగా ఉంటుంది. దీన్ని వేడివేడిగా అన్నంతో కానీ లేదా ఇడ్లీ దోశల్లోకి తిన్నారంటే చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ఈ పచ్చడిని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్ చేయండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.